లోపు ఈ సంక్షేమం ఈ రేపు పొద్దున రేపు తెలుగుదేశం వచ్చేసింది అనుకోండి, బస్సులన్నీ రేపు పొద్దున బస్సుల మీద విరక్త పడుతుంది జనాలకి, మిగతా వ్యవస్థల మీద డబ్బులన్నీ ఇస్తే కనుక రేపు పొద్దున జీతాల గురించును రోడ్లట్టే ఎత్త డబ్బులు ఏడ్ నుంచి వస్తాయి ఇవన్నీ ఇతనికే వాళ్ళగానప్పుడు ఇలా వల్ల ఏమవుతుంది, మొత్తం చిరాకేసేస్తుంది వ్యవస్థ మీద. ఎప్పుడైనా సరే మొదటి యాపిల్ తిన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది, రెండు తినేటప్పటికి విరక్తి వస్తుంది అంటే నార్మల్ అనిపిస్తుంది, మూడు తినేటప్పటికి విరక్తి ఇప్పటికే అంతే. ఇప్పటికే సంక్షేమం మీద విరక్తే జగన్కు మైనస్ అక్కడ కొంత, అదే ఇక్కడ కొత్తది చూపెడుతున్నారు కాబట్టి అటు కొంత అట్రాక్షన్, మొత్తం మీద విరక్తి వచ్చేస్తుంది అప్పుడు రూట్ మారుతుంది. పోటీలో ఉన్న ప్రధాన పోటీదారుగా అయితే తెలుగుదేశం పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఒకవేళ ఇన్కేస్ 2024లో వీళ్ళిద్దరూ కలిసి ఢీ కొట్ట లేకపోతే భారతీయ జనతా పార్టీ వామో వాళ్లే కొట్టలేకపోయారు మన వల్ల ఏమవుతుంది అని చెప్పి ఎలా పడాలా, లేదు వీళ్ళు కొట్టలేకపోయారు కాబట్టి మనం ఖచ్చితంగా కొట్టేయచ్చు 2029లో అని అనుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అది పవన్ కళ్యాణ్ కాదండి, పవన్ కళ్యాణ్ అయితే నా వల్ల కాదు అనుకుని సరెండర్ అయ్యాడు. అంటే ఆయన కాదని అయితే ఏమనట్లేదు, ఏమైంది తెలుగుదేశం పార్టీ అంటారు, అప్పుడు అదే అన్నారు, మొన్న అదే అన్నారు, రేపు అదే అంటారు, ఏముంది దాంట్లో? కొడతాననేది ఎవరితోనో కలిసి, నేను కొడతానంటలేదు, నేను కొట్టలేకపోతున్నాను అందుకే అన్నప్పుడే అయిపోయింది ఆయన. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆ మాట ఉంది, అదే అంటున్నాను. ఏమన్నా లోకల్ లీడర్లు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు అనాలి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏ ఈవెన్ చోట కార్యకర్తలు అంటే మేమే కొట్టగలం అంటాడు. అక్కడ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళు ఆ అగ్రెసివ్నెస్ తోనే పోతారు. వాళ్ళు మమతా బెనర్జీని కొట్టగలిగినటువంటి వాళ్ళు, లేకపోతే కమ్యూనిస్టులు కొట్టగలిగినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ లాంటి దాన్ని కొట్టినటువంటి వాళ్ళకి అంతకంటే పెద్ద పుడింగిలు అవి. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరేమో కదా, అవి కూడా వేరు మొక్కేనండి. ఎక్కడ